కోల్కతా నైట్ రైడర్స్ టీం ఐపీఎల్ని గెలవడానికి గౌతమ్ గంభీర్ యొక్క పాత్ర చాలా గొప్ప పాత్ర అనేది మనందరికీ తెలిసిందే అయితే షారుఖ్ ఖాన్ కానీ మిగతా ఓనర్స్ కానీ వీళ్ళు గంభీర్ని ఇంకొక మూడు కన్జిక్యూటివ్ ఇయర్స్కి కోచ్గా ఉండమని అడిగితే దానికి ఆయన రిజెక్ట్ చేస్తూ హెడ్ కోచ్కి ఆఫర్ చేసుకున్నారు మనకున్న స్ట్రాంగ్ సమాచారం ప్రకారం త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు ఇండియన్ టీమ్ హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ని అనౌన్స్ చేయబోతున్నారు అయితే గంభీర్ ఇండియన్ టీమ్ని ఇంకెంత బెటర్గా పెర్ఫామ్ చేసేలా చేయగలుగుతారు అనే దాని గురించి ఈ వీడియో అయితే ఈక్వల్ జస్టిస్ ఉండాలని కోరుకుంటాడు గంభీర్ అందరికీ కూడా టీంలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ జస్టిస్ ఉండాలి స్టార్ ప్లేయర్స్ని మనం ఎంకరేజ్ చేయవచ్చు కానీ వాళ్ళకి ఈ మ్యాన్ వర్షిప్ అవసరం లేనటువంటి వర్షిప్ని చేయకూడదు అనేటువంటి మాటలు గంభీర్ తరచూ వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఎన్నోసార్లు చూసాం మా రీసెంట్గా కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అందులో కూడా చెప్తాడు గంభీర్ టూ లెవెన్ వరల్డ్ కప్ ఇండియా గెలిచినప్పుడు తాను కొట్టిన క్రికెట్ స్కోర్ కానీ ధోని కొట్టిన స్కోర్ కానీ మాట్లాడతారు తప్ప జహీర్ ఖాన్ ఫైవ్ అవర్స్లో ఫోర్ రన్స్ ఇచ్చి ఒక మంచి ఫస్ట్ ఫైవ్ అవర్స్ ఇచ్చినటువంటి ఒక మంచి స్పెల్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు మనం హీరో వర్షిప్ మానుకోవాలి క్రికెట్ని వర్షిప్ చేయాలి టీం అందరూ కష్టపడి ఆ మొమెంటమ్ ఇస్తేనే మేము ఆ తర్వాత చేసేయగలిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటూ చాలా లాజికల్గా చాలా హంబుల్గా ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టేటువంటి గంభీర్ ఎప్పటికప్పుడు ఈక్వాలిటీ ఉండాలి క్రికెట్లో అయినా ఇంకెక్కడైనా అనే అంశాన్ని చాలా గట్టిగా అతను నమ్ముతున్నట్టే మనకి కనిపిస్తుంది ఇట్లాంటివన్నీ కూడా సరిచేయాలి అని అనుకునేటువంటి మెంటాలిటీ గంభీర్లో ఎక్కువగా కనిపిస్తుంది అట్లాగే నేను ఇక్కడ ఉన్నది నవ్వడానికి కాదు ఎంటర్టైన్ చేయడానికి కాదు గెలవడానికి అంటూ కూడా అతను మాట్లాడినటువంటి రీసెంట్ వీడియో ఎప్పుడు చాలా గ్రంపీగా ఉంటాడు సీరియస్గా ఉంటాడు నవ్వడు అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి క్రమంలో గంభీర్ దానికి ఇచ్చిన సమాధానం కూడా నేను చాలా షాక్ అయ్యా భలే ఆన్సర్ చేశాడే అనుకున్నాను అంటే మీకెందుకు నేను నవ్వితే నవ్వపోతే అని చాలా రెక్లెస్గా మాట్లాడేమో అనుకుంటే సరైనటువంటి లాజిక్ దానికి చెప్పాడు సో ఇట్స్ ఎనీవే ఇట్స్ డిబేటబుల్ బట్ స్టార్ ప్లేయర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ని ఉంచకుండా టీంలో అంటే టీం సెలక్షన్ అనండి లేకపోతే ఇంజరీస్ టైంలో అనండి డెసిషన్స్ మేకింగ్ టైంలో అనండి ఒక కెప్టెన్ ఒక వైస్ కెప్టెన్ ఎవరు ఉంటే వాళ్ళు మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలి స్టార్ స్టార్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు మీకు ఓన్లీ ఇండియన్ టీం అనే కాదు ఐపీఎల్ టీమ్స్ తీసుకోండి లేకపోతే రంజీ ట్రోఫీలు అనండి ఈ మధ్యకాలంలో ఉండేటువంటి పొలిటికల్ మెంటాలిటీస్ జనాలకు తయారైన తర్వాత కెప్టెన్ వైస్ కెప్టెన్ మించి స్టార్ ప్లేయర్స్ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈ రకమైనటువంటి థింగ్ నడుస్తూ ఉంటుంది సో దాన్ని ఎట్లా డీల్ చేస్తాడు ఇతను అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అట్లాగే ద్రావిడ్ చాలా మెత్తకైనటువంటి మనిషి చాలా కాదు కానీ మెత్తకైనటువంటి మనిషి నేను పర్సనల్గా చాలా పెద్ద ద్రావిడ్ దాన్ని కానీ ఏంటంటే నేను రీసెంట్గా కూడా మా తమ్ముడితో ఇదే డిస్కషన్ చేశాను ద్రావిడ్ అనేటువంటి వ్యక్తి అండర్ నైన్టీన్కి కోచ్గా ఉంటేనే బెటర్ ఎందుకంటే ఫౌండేషన్ నుంచి ఎక్సలెంట్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేస్తాడు పైకి వచ్చిన తర్వాత హయ్యెస్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి అహంకారాన్నో లేకపోతే ఆ యాటిట్యూడ్నో ఇతను సరిగ్గా వంచలేడేమో అనేది నా నా పర్సనల్ ఫీలింగ్ వరల్డ్ కప్లో మొన్న ఫైనల్స్ దాకా తీసుకురాగలిగాడు డెఫినెట్లీ అప్రిషియబుల్ ఇప్పుడు వచ్చేటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఎక్కడి వరకు తీసుకెళ్తాడో ద్రవిడ్ చూడాలి అది ద్రవిడ్ యొక్క హెడ్ హెడ్ కోచ్గా ఉండడానికి పారామీటర్ అనుకోవచ్చు బట్ స్టిల్ కంపారిటివ్లీ ఒక అగ్రెషన్ని చూపించేటువంటి కోచ్ ఉండాలి మనకు హెడ్ కోచ్ అని నేను నమ్ముతాను సో అందువల్ల నాకు ఎంతో ఇష్టమైన ద్రవిడ్ కంటే కూడా గంభీర్కే నేను ఓటేస్తా బట్ బట్ స్టిల్ ద్రవిడ్ తన టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత ఇది జరుగుతోంది కాబట్టి నో ఇష్యూస్ ఎట్ ఆల్ సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఎలా అయిపోయిందంటే టీంలో కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ చెప్పేదే జరగడం అనేటువంటిది అంటే సెలక్షన్ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం కెప్టెన్ డెఫినెట్లీ ఇన్వాల్వ్ అవ్వాలి స్టార్ ప్లేయర్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కానీ ఓవర్గా ఇన్వాల్వ్ అవ్వటం లేకపోతే ఇంజురీస్ ఉన్నా సరే వాళ్ళ వాళ్ళ క్లోజ్ పీపుల్ని మ్యాచ్లు ఆడేలా చేయడం లేకపోతే సెలక్షన్ కమిటీని ప్రభావితం చేయడం ఇట్లాంటివన్నీ ఎక్కువ నడుస్తున్నాయి సో వీళ్ళ మీద ఇప్పుడు రోహిత్ శర్మనండి కోహ్లీ అనండి పాండ్య ఇట్లాంటి వాళ్ళ మీద ఒక కామెంటేటర్ ఒక క్రిటిసైజ్ చేయడానికి కూడా భయపడేటువంటి సిచ్యువేషన్ ఉంది రోహిత్ శర్మ ఎట్లా ఆడినా కోహ్లీ ఎట్లా ఆడినా పాండ్యా లాంటి వాళ్ళు ఎట్లా ఆడినా కూడా అప్రిషియేట్ చేయడం తప్ప కామెంటేటర్స్ తీవ్రంగా క్రిటిసైజ్ చేసినటువంటి ఫ్రీడమ్ అనేది లేకుండా పోయింది బీసీసీఐ పాలిటిక్స్ కూడా దీనికి కారణం కేవలం మనం ప్లేయర్స్ అనడానికి లేదు మీకు ధోని టైంలో కానీ ఆ తర్వాత కానీ యువరాజ్ సింగ్ టైంలో కూడా ఇట్లాగే ధోనిని ఒక మాట అనకూడదు యువరాజ్ సింగ్ను ఒక మాట అనకూడదు అనేటువంటి క్రిటిసిజంని తీసుకోలేకపోవడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ తర్వాత తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మరీ నెత్తినిక్కి కూర్చునేటువంటి సిచ్యువేషన్ వచ్చింది సో ఇట్లాగే కోహ్లీన్ కానీ అట్లాగే రోహిత్ శర్మని కొన్ని డీల్ చేయగల టఫ్ పర్సన్ అవుతాడు ఇతను అనేసి ఒక సీనియర్స్ పెత్తనాన్ని పక్కన పెట్టేటువంటి వ్యక్తిగా ఎదుగుతాడని కూడా అనిపిస్తుంది సో చాలా పాలిటిక్స్ అనేవి నడుస్తూ ఉంటాయి బీసీసీఏలో మనకి సో వాటన్నిటిని దాటుకుని రాగలడు ఎందుకంటే జైషా బీజేపీకి ఇతను కూడా బీజేపీ ఎంపీ గతను చేయబట్టి ఇప్పుడు కూడా పోటీ చేయలేదు కేవలం హెడ్ కోచ్ కోవడం కోసమే అంటున్నారు సో ఇదంతా కూడా కలిసి వచ్చేటువంటి అంశం జైషాకి ఆబ్వియస్లీ బీజేపీ అనేసరికి ఒక ఫేవరిజం ఉంటుంది అది కూడా హెల్ప్ అయ్యి ఇతన్ని తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది జైషా యొక్క ఓటు ఇతనికే ఉంటుంది ఈ రకమైనటువంటి పాలిటిక్స్ వల్ల కూడా ఏమవుతుందో తెలియక కూడా పాయింటింగ్ కానీ లక్ష్మణ్ కానీ కొంతమంది అప్లై చేసినా కూడా ఎందుకులే మనకు తలనొప్పి అని ఆగిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఓవరాల్గా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ డెఫినెట్లీ సక్సెస్ అవుతాడు ఒక డిసిప్లిన్ తీసుకొస్తాడు ఎఫర్ట్ పెట్టడంలో సక్సెస్ఫుల్గా తీసుకెళ్తాడని నేనైతే నమ్ముతున్నా సో మీకేమనిపించిందో పక్క కేకేఆర్కి రీమంజ్నే కప్పు తీసుకురావడానికి గంభీర్ ముఖ్యపాత్ర పోషించాడు వాళ్ళని చాలా స్ట్రిక్ట్ రూల్స్ అన్నీ కూడా పెట్టాడని చెప్తారు సో ఇండియన్ టీమ్కి అతను వచ్చి ఆ రకమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టి ని ముందు అలవాటు చేస్తే అది ఎటువంటి రిజల్ట్స్ని ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో దాని గురించి కామెంట్ చేయండి